ఈరోజు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటేసినామా, ఓటు వేసి పెద్ద తప్పిదమే చేసినామని చెప్పి పశ్చాత్తాపడే పరిస్థితి, తీవ్రంగా బాధపడే పరిస్థితి ప్రజలకు ఎదురవుతూ ఉంది. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని, ప్రజలను మాత్రం ప్రశ్నించడం లే ఆలోచించమని కోరుతా ఉన్నా. అమ్మఒడి ఇచ్చినాడా అని అడుగుతా ఉన్నా. పేరు మారింది, ఊరు మారింది, ప్రయోజనం సిద్ధించలే. కనీసం ఎంతమంది పిల్లలుంటే అంతమంది కదా దేవుడు ఎరుగు, ఉండబడిన ఒక్కరికి కూడా ఇవ్వలేకపోయినాడు. ఎందుకు ఇవ్వలేదు అనే దానికి మళ్ళీ సమాధానం, రేపు సంవత్సరం అందరికి ఇస్తాం, ఒక రూట్ మ్యాప్ వేసి డేటా అంతా తీసుకొని ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏం కథ, ప్రభుత్వ పాఠశాలలేం, ప్రైవేటు పాఠశాలలేం, మంచేం చెడ్డేం, ఉపాధ్యాయులతో మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని అన్నీ సరిచేసి రేపు సంవత్సరం నుంచి ఇస్తాము. అందుకు ఒక సంవత్సరం సమయం కావాలా. మరి నేను అడుగుతా ఉన్నా, ఇద్దరికి ఇచ్చేదానికి ముగ్గురికి ఇచ్చేదానికైతే నువ్వు చెప్పిన లెక్క తప్పో ఒప్పు అయినా కానీ కాసేపు వింటాం. ఏమి డేటా కావాలన్నా ఒక్క రోజులో ప్రభుత్వానికి వస్తుంది. సచివాలయాలు ఉంటారు, సిస్టమ్ అది కరెక్ట్గా ఉంది కాబట్టి వన్ డే 24 గంటల వ్యవధిలో ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, బడిగివే పిల్లలు అని చెప్పి ఒక్క రోజులో వస్తుంది. మరి ఒక్క రోజులో వచ్చే ఆ డేటాను తీసుకోగలిగిన సామర్థ్యం కలిగిన ఈ ప్రభుత్వం తీసుకోలే, అంటే తీసుకోలేక కాదు, ఇచ్చే ఉద్దేశం లేక. పోనీ ఒకరికైనా ఇచ్చిందంటే ఆ ఒకరికి ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, మరి దానికైతే డేటా కావాలన్నావు, దానికైతే ఇంకొకటి కావాలన్నావు, సంవత్సరం రోజులు సమయం అన్నావు. మరి ఎక్సైజ్ పాలసీ, మద్యం పాలసీ, ఇది ఏమి దేశాన్ని ఉద్ధరిస్తుందని చెప్పి, ఇది తాగకపోతే ప్రజలు ఏమి మరణిస్తారా, అనారోగ్య పాలవుతారా, పేదవారు మరింత పేదవాళ్ళు అవుతారా, సాహుకారులు అవుతారా, ఏమవుతారని చెప్పి మద్యం పాలసీని 3 నెలల కాలంలో 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, ప్రభుత్వ అధికారులను 4 రాష్ట్రాలకు పంపించి, తెలంగాణకు పంపించినారు, తమిళనాడుకు పంపించినారు, మహారాష్ట్రకు పంపించినారు. 4 రాష్ట్రాలలో మద్యం పాలసీ ఏ విధంగా ఉంది, ఏ పాలసీని అవలంబిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ లెక్క వస్తుంది, ప్రజలకు బత్తుగా ఉంటుంది, బాగా నిషా ఎక్కుతుంది అనేది 100 రోజుల్లోనే అధ్యయనం చేయగలిగినావు. చెడు వ్యసనాలకు ప్రజలను బానిసలు చేసే అంశానికి మాత్రం ప్రభుత్వానికి సమయం ఉంది, 100 రోజుల్లోనే అధ్యయనం చేయగలుగుతారు. తల్లికి వందనం పేరుతో పిల్లల బడికి ప్రోత్సహించేదానికోసం, నిరక్షరాస్యతను పోగొట్టి అక్షరాస్యతను పెంచేదానికి మాత్రం ఈ ప్రభుత్వానికి సంవత్సరం గడువు కావాలని, ఇది ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. అమ్మకు వందనమిచ్చేదానికి డబ్బులు కావాలా కాబట్టి నువ్వు చెయ్యవు, నాన్నకు బుడ్డి చేతిలో పెట్టుకొని నిషా ఎక్కించి డబ్బు తీసుకునేది కాబట్టి ఎక్సైజ్ పాలసీ 4 నెలల కాలంలోనే అమలులోకి వస్తుంది.